ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెప్పోత్సవంలో రుక్మిణీ సమేత శ్రీకృష్ణ స్వామి అభయ ప్రదానం. తిరుమలలో భక్తిరస భరితంగా శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు. తిరుపతి కోదండరామాలయంలో పునర్వసు నక్షత్రోత్సవం. సీతారాముల కళ్యాణోత్సవం. ఊంజల సేవలో తరించిన భక్తజనం. తల్పగిరి రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. విశ్వక్సేనుల వారి పేట ఉత్సవం. నెల్లూరులో భక్తులు ఆధ్యాత్మిక నందనం. ఘనంగా ప్రారంభమైన స్విమ్స్ ఆసుపత్రి రజతోత్సవాలు. పేద రోగుల ఆలంబనే ధ్యేయమన్న వక్తలు. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా లక్ష్మీ నృసింహస్వామి నెలవైన పుణ్యధామం. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని ధర్మపురి క్షేత్రం. ప్రత్యేక కథనం. తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏటా స్వామివారి వార్షిక తెప్పోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడం సంప్రదాయం. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో 2వ రోజైన సోమవారం సాయంత్రం రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు తెప్పలపై విహరించారు. ముందుగా రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగింపుగా శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ విద్యుత్ దీపాలు వర్ణమయ పుష్పాలతో తీర్చిదిద్దిన తెప్పపై రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారిని వెంచేసి 3 పర్యాయాలు తెప్పోత్సవాన్ని నిర్వహించారు. వేదం నాదం గాత్రం సహితంగా సాగిన స్వామివారి తెప్పోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక మధురానుభూతులను ప్రసాదించింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు పాల్గొన్నారు. తిరునగరి సీతారాముల కళ్యాణోత్సవంతో పులకించింది. జయ జానకీ నాయకుని కళ్యాణాన్ని వీక్షించిన భక్తులు పరవశంతో ఓలలాడారు. ఫాల్గుణ మాసం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన సీతారాములను కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ క్రతువులను నిర్వహించారు. ఆదర్శ దంపతుల కళ్యాణాన్ని గాంచి భక్తులు జై శ్రీరామ్ స్మరణలతో మారుమోగింది. ఇక సోమవారం సాయంత్రం స్వామివారి ఊంజల సేవ మనోహరంగా జరిగింది. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు సకల స్వర్ణాభరణ సుగంధ పుష్పాలతో అందంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల కోలాట ప్రదర్శన నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగిస్తూ సమీపంలోని శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ చక్కగా తీర్చిదిద్దిన ఊయలలో ఉత్సవమూర్తులను కొలువు తీర్చి వేదం నాదం గీతం సహితంగా ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారికి వెండి సింహాసనాన్ని టీటీడీ సమకూర్చింది. సుమారు 128 కిలోల బరువుగల 53 లక్షల రూపాయల విలువ చేసే వెండి సింహాసనాన్ని టీటీడీ జ్యువెలరీ విభాగం నుంచి కోదండరామాలయ అధికారులకు సోమవారం అందించారు. మార్చి 16వ తేదీ నుంచి కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహించనుంది. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం, శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవాలలో దీన్ని వినియోగిస్తారు. నెల్లూరు నగరం పెన్నా నదీ తీరంలో కొలువైన తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. భక్తుల ఆరాధ్య నిలయంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా జరుపుతారు. ఇందులో భాగంగా అనుజ్ఞ పూజ, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, రక్షాబంధనం, అంకురార్పణ, హోమం, వైనతేయ ప్రతిష్ట తదితర పూజాదికాలు జరిగాయి. ఆపై విశ్వక్సేనుల వారిని చక్కగా అలంకరించి
తిరువీధుల్లో పేట ఉత్సవాన్ని జరిపారు. ఈ సందర్భంగా ఆలయం భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమోగింది. అలాగే నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరులో కొలువైన శ్రీ చెన్నకేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. పాల్గొన మాసాన స్వామివారికి నిర్వహించిన కళ్యాణోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పలు వైదిక కృతువులను పూర్తి చేశాక అర్చకులు చెన్నకేశ్వర స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. ఇక విశాఖ మహానగరం పురుషోత్తమపురంలో పుష్కర వార్షిక మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా తుని తపోవనం శ్రీ సచ్చిదానంద తపోవన మఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామిజీ ఆధ్వర్యంలో కుంభాభిషేకం, ధ్వజస్తంభ జీర్ణోద్ధరణ, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా మండలార్చనలు, ప్రధాన దేవతా హోమాలు, ఆలయ సంప్రోక్షణ, కుంభ ఆవాహన, పంచామృతాభిషేకం, కుంభాభిషేకం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. వేద నాదగానాలతో సాగిన ఈ క్రతువుల్లో భక్తులు పాలుపంచుకుని పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పల్లకి సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక పల్లకి సేవ నిర్వహించారు. మోహిని అలంకారంలో పల్లకీపై ఆసీనులైన స్వామివారు గ్రామోత్సవంలో భక్తులను దివ్యంగా కటాక్షించారు. వాలుజడ, ముక్కుపుడక తదితర స్వర్ణాభరణాలతో ముగ్ధ మనోహరంగా స్వామివారు పల్లకి సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. విజయనగరంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. ఫాల్గుణ మాసం ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి నిత్య పూజలు నిర్వహించిన తర్వాత వర్ణమయ పుష్పాలు, తులసిమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అష్టోత్తర శతనామాలను పారాయణం చేస్తూ పంచహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి గరుడాళ్వార్ సన్నిధి వద్ద దీపాలు వెలిగించి తరించారు. అదేవిధంగా విజయనగరం ఎస్వీఎస్ నగర్లో కొలువైన శ్రీ పశుపతినాథేశ్వర స్వామివారి ఆలయం శివనామస్మరణతో పలకించింది. పశుపతినాథ స్వామివారిని దర్శించుకునే భక్తులతో ఆలయం సందడిగా కనువిందు చేసింది. నమ్మక చమక సహితంగా అర్చకులు స్ఫటికలింగాకారంలో అనుగ్రహిస్తున్న స్వామివారికి రుద్రపారాయణం చేశారు. ఆపై నాగాభరణంతో అలంకరించి హారతులు సమర్పించారు. కడప జిల్లా వేంపల్లిలో కొలువైన శ్రీ వృషభాచలేశ్వర స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. పురాతన ఆలయంగా విలసిల్లుతున్న శ్రీ వృషభచలేశ్వర స్వామివారి ఆలయంలో జీర్ణోద్ధరణ సందర్భంగా పలు క్రతువులను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. గణపతి హోమం, యాగశాల పూజ, ధ్వజస్తంభ ప్రతిష్ట, పుణ్యాహవచనం, కలశస్థాపన, గోప్రవేశం తదితర కార్యక్రమాలను వేదమంత్రాల నడుమ నిర్వహించారు. ఈ సందర్భంగా వృషభాచలేశ్వర స్వామివారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ప్రత్యేక అలంకారంలో అనుగ్రహిస్తున్న స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శ్రీ రాజగోపాల స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఫాల్గుణ మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీ రాజగోపాల స్వామి కళ్యాణం భక్తులకు పరవశాన్ని అందించింది. ముందుగా ఉత్సవ వేదికపై స్వర్ణ పుష్పశోభితంగా అలంకార భూషితులైన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ రాజగోపాల స్వామివారిని వెంచేపేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోట గ్రామంలో 42 అడుగుల వరసిద్ధి వినాయక స్వామి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్వామివారి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రత్యేక పూజలు చేశారు. చిత్తూరు జిల్లా శేషాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి ఆలయం సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా పరిధిలోకి చేర్చబడింది. చిత్తూరు జిల్లాలో పురాతన శైవక్షేత్రంగా ఈ ఆలయం విలసిల్లుతోంది. ఇందుకు సంబంధించి సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో టీటీడీ డిప్యూటీఓ సుబ్రహ్మణ్యం, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి కస్తూరి, ఆలయ ధర్మకర్త శ్రీమతి నారా ఇందిర శేషాచల లింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఆలయానికి సంబంధించిన పత్రాలను దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ టీటీడీ డిప్యూటీఓకు అందజేశారు. ఇక నుంచి శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో ఉత్సవాది కైంకర్యాలను నిర్వహించనున్నారు. ఇక ఫాల్గుణ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీ ఉమామహేశ్వరి సమేత శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి మూలమూర్తులను స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలుగా విలసిల్లుతున్న సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామివార్లకు విశేష పూజాదికాలు జరిగాయి. భక్తులు ఆలయం ఎదురుగా ఉన్న బిల్వవృక్షం వద్ద పిండి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతిలోని గోవిందరాజ స్వామివారి ఆలయంలో కులశేఖర తిరునక్షత్ర మహోత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి. శ్రీ మహావిష్ణువును కీర్తించి సేవించిన ఆళ్వార్లలో కులశేఖర ఆళ్వారు ఒకరు. ఈ నేపథ్యంలో గోవిందరాజ స్వామి ఆలయంలో కులశేఖర తిరునక్షత్రోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించింది. టీటీడీ చినిజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు కులశేఖర ఆళ్వార్ సన్నిధిలో దివ్య ప్రబంధ పారాయణం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు.
ఇక తిరుపతిలోని కొత్త వీధిలో కొలువైన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం ఏకాదశి రోజున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో సోమవారం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై అమ్మవారిని వెంచప్ చేసి సుమారు 8 రకాల పుష్పాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అర్చకులు పుష్పయాగ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నివేదనలు సమర్పించి కర్పూర హారతులిచ్చారు. భక్తులు కుసుమాల్లో కటాక్షిస్తున్న కల్పవల్లిని కనులరాగాంచి తన్మయులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని టిటిడి కళాశాలలో సోమవారం సదాచారం కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, హిందూ ధర్మం, ధార్మిక నైతిక, మానవీయ విలువలతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తితత్వంపై నిష్ణాతులచే విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ ఉన్నత పాఠశాల, శ్రీ గోవిందరాజస్వామి హైస్కూల్, తాటితోపులోని ఎస్కేఎస్ ఉన్నత పాఠశాల సదాచారం శిక్షణ తరగతులు నిర్వహించారు. అలాగే తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలోని సదాచారం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులకు ధార్మిక, నైతిక, మానవీయ విలువలపై అవగాహన కల్పించారు. ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదు. ఈ లోకోక్తికి తార్కాణంగా నిలుస్తూ భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతోంది ధర్మపురి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. పావన గోదావరి తీరంలో ఎంతో పురాణ వైభవాన్ని, చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న ఈ క్షేత్ర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. పవనాశన పీఠాయ గౌతమీ తీరవాసిని శ్రీమద్ధర్మపురీశాయ శ్రీ నృసింహాయతే నమః. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర అని స్మరిస్తూ భక్తులు నరమృగ శరీరమూర్తి లక్ష్మీ నరసింహుణ్ణి శరణివేడే తీర్థస్థలం ధర్మపురి క్షేత్రం. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని నవనారసింహ క్షేత్రాలలో ఒకటైన ధర్మపురి క్షేత్రం శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామివారి అనుగ్రహ పీఠంగా విరాజిల్లుతోంది. 10వ శతాబ్దానికి చెందిన ఈ పురాతన ఆలయం ఉన్న ప్రదేశంలో పూర్వం ధర్మవర్మ అనే రాజు తపస్సు ఆచరించగా లక్ష్మీ సమేతంగా శ్రీ యోగానంద నరసింహస్వామివారు అనుగ్రహించారు. అందువల్ల ధర్మపురిగా ఈ పావన ప్రాంతం పేరుగాంచింది. ధర్మపురి క్షేత్రం పితృకర్మలకు, కుజదోష నివారణ పూజలకు పేరుగడించింది. ఈ ఆలయంలో కుజదోషం కలవారు స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తే తప్పకుండా వివాహయోగం కలుగుతుందని స్థల పురాణం. యుగ యుగాల చరిత్రకు తార్కాణంగా నిలుస్తున్న ఈ ఆలయం పావన గోదావరి తీరంలో నెలవై ఉంది. గోదావరి నది ఇక్కడ దక్షిణ వాహినిగా ఉండడంతో దక్షిణ కాశీగా కూడా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఇక్కడి గోదావరి నది బ్రహ్మగుండం, సత్యవతి గుండం, పాలగుండం, చక్రగుండాలను కలిగి ఉండడంతో ఎవరైతే ఈ నదిలో 3 పర్యాయాలు పుణ్యస్నానాలు ఆచరిస్తారో వారికి 3 జన్మల పాపాలు తొలగిపోతాయని దత్తాత్రేయ పురాణం పేర్కొంటుంది. స్వామివారు సాలిగ్రామ శిలారూపంలో దర్శనమిచ్చే ధర్మపురిలో బ్రహ్మదేవుడు, రామలింగేశ్వర స్వామివారి ఆలయాలు ఉండడంతో ధర్మపురి త్రిమూర్తి క్షేత్రంగా వినితికెక్కింది. అదేవిధంగా యమధర్మరాజు ఆలయం కూడా ఇక్కడ ఉండడంతో ధర్మపురిని దర్శించిన వారికి యమపురి ఉండదు అనే నానుడి ఉంది. ప్రధాన ఆలయంలోని గర్భాలయంలో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామివారు పద్మాసన స్థితిలో కోరమేసాలతో ప్రసన్నవదనంతో దర్శనమిస్తూ భక్తులపై వరాల జల్లు కురిపిస్తూ ఉంటారు. ఇంకా ఈ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, ఉగ్ర నరసింహస్వామి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, వేణుగోపాల స్వామి వాళ్లు ఉపాలయాలలో నెలవై పూజలందుకుంటున్నారు. ఎత్తైన రాజగోపురం, బంగారు వర్ణంతో మెరిసిపోయే శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామివారి గర్భాలయం, విమాన గోపురం, ధ్వజస్తంభం, విశాలమైన ఆలయ ప్రాంగణాలతో ధర్మపురి క్షేత్రం ఏటూ చూసినా శిల్ప శోభితంగా దర్శనమిస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక గోదావరి తీరంలో స్నానం చేసి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుంటే గ్రహపీడలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం. త్రేతాయుగంలో రామచంద్రుడు ప్రతిష్ఠించిన ఈ రామలింగేశ్వరుడి దర్శనంతో పునర్జన్మ ఉండదని ఐతిహ్యం. నిత్య పూజలు, విశేష ఉత్సవాలతో అలరారుతున్న ధర్మపురి నరసింహస్వామివారి ఆలయంలో ఏటా ఫాల్గుణ మాసంలో అంగరంగ వైభవంగా జరిగే
స్వామివారి బ్రహ్మోత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. సకల దేవతా నిలయంగా భాసిల్లుతున్న ధర్మపురి క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకుని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం. ఆరోగ్యమే మహాభాగ్యం. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. స్విమ్స్ ఆసుపత్రిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ రజతోత్సవ వేడుకలు తిరుపతి పుణ్యక్షేత్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్విమ్స్ ఆసుపత్రిని స్థాపించి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా ఏడాది పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మహతి కళాక్షేత్రంలో సోమవారం సాయంత్రం జరిగిన రజతోత్సవ వేడుకల ప్రారంభ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్విమ్స్ ఆసుపత్రి ద్వారా ఆంధ్రప్రదేశ్లోని 6-7 జిల్లాల ప్రజలకు ఉత్తమోత్తమమైన వైద్య సదుపాయాలు అందుతున్నాయని ఆయన తెలిపారు. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టిఎస్ రవికుమార్ మాట్లాడుతూ స్విమ్స్ ఆసుపత్రిలో ఇటీవల పూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేయగా పలువురు డాక్టర్లకు ప్రశంసా పత్రాలను అందజేశారు. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన మొదటి అఫీషియల్ ప్రోగ్రామ్ ఈ కాలేజీ హాస్పిటల్ ఓపెన్ చేయటం. ఆయన చూసి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అని నమ్మలేకపోయారు. స్విమ్స్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఒకసారి ఇక్కడ చదువుకునే పిల్లలందరూ, అది పీజీలో అవనండి, అండర్ గ్రాడ్యుయేట్స్ అవనండి, అలాగే ఇక్కడ ఫిజియోథెరపీ అవ్వండి, నర్సింగ్ అవ్వనండి, మీరందరూ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రిస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారు. తప్పకుండా ఇదే రీతిలో 50 ఏళ్ళు కూడా పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మీరందరికీ మంచి ఈ ఇన్స్టిట్యూట్ ఈ పేరు ప్రతిష్టలు వస్తుందో, డైరెక్టర్లు వాళ్ళు లీడర్స్గా ఉన్నారు కదా, బట్ అందరి పాత్ర ఉంది. ఈ పాత్ర ఉన్నవాళ్ళందరినీ 25 ఏళ్ళు ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ 50 ఏళ్ళు కూడా తప్పకుండా ఇదే స్ఫూర్తితో ఇంకా ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెంట్ దీంతో రెప్యుటేషన్తో ఇది డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. అవర్ ఫ్రీ డయాబెటీస్ క్లినిక్, ఎపిలెప్సీ క్లినిక్ అండ్ హార్ట్ వాల్వ్ క్లినిక్ కంటిన్యూ టు ఆఫర్ హ్యూమన్ సర్వీస్. అవర్ కార్డియాలజీ గ్రూప్ ఇస్ స్ట్రాంగ్, హ్యావింగ్ డన్ ఓవర్ 10,000 యాంజియోప్లాస్టీస్ అండ్ ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ ప్రైమరీ యాంజియోప్లాస్టీస్ ఇన్ పబ్లిక్ సెక్టర్ ఇన్ ద నేషన్. We started disease donor kidney program on the way to building a multi-organ transplant center. To make Tirupati CPR smart, cardiopulmonary resuscitation smart, as part of the smart Tirupati program, we have already trained 10,000 citizens in community CPR. We are on our way for our silver jubilee to train 25,000 citizens and on the way to training every citizen to be CPR smarts, just like in Denmark. When they made this, they doubled the survival rate of every citizen who can get into an accident or an emergency before they reach the hospital. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాల శోభతో కాంతులీనుతోంది. ఈ సందర్భంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులకు పరవశాన్ని అందిస్తున్నాయి. అలాగే ఫాల్గుణ మాసాన్ని పురస్కరించుకుని నంద్యాలలోని పలు ఆలయాల్లో విశేష పూజలు వేడుకగా జరిగాయి. ఆ విశేషాలు మీకోసం. కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా అలరారుతున్న అహోబిల లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు శరభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
సకల సుందరంగా అలంకరించిన స్వామివారిని శరప వాహనంపై కొలువు తీర్చిన అర్చకులు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించి పరవశులయ్యారు. అనంతరం శ్రీ ప్రహ్లాద వరద స్వామివారు పల్లకి సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. వేణుగోపాల స్వామి అలంకారంలో ప్రహ్లాద వరదుడు పల్లకి సేవలో ఆసీనులై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా నంద్యాలలోని రోజాకుంట వద్ద నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ రామచంద్రమూర్తికి అభిషేకం జరిగింది. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ ఆవరణలో సీతాలక్ష్మణ హనుమత్ సమేత రామయ్య తండ్రిని వేంచెంపు చేసి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. శ్రీనివాసునికి పూలమాలలు తులసీమాలలతో అలంకరించి నివేదనలు సమర్పించారు. అలాగే నంద్యాల పట్టణం జగజ్జనని ఆలయంలో ప్రతిష్టాపనోత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీచక్రాచరణను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. భక్తులు శ్రీచక్ర అధిష్టాన దేవతను మనసారా సేవించి తరించారు. అనంతరం చండీ హోమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. అశేషంగా భక్తులు సమర్పించిన కూరగాయల హారాలతో ఆలయాన్ని అలంకరించిన తీరు భక్తులను ఆకట్టుకుంది. తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రంగా వెలుగొందుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో విమాన రథోత్సవం వైభవపేతంగా జరిగింది. యాదగిరిగుట్టపై ఆలయ అభివృద్ధి పనులు జరుగుతుండటంతో విమాన రథోత్సవాన్ని కొండకింద పాత ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించారు. పుష్పశోభితంగా అలంకరించిన యాదాద్రి నృసింహస్వామివారిని అందంగా ముస్తాబు చేసిన విమాన రథంపై కొలువు తీర్చారు. భాజా భజంత్రీలు భక్తుల కోలాట ప్రదర్శనల మధ్య స్వామివారు రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారికి అడుగు అడుగున నీరాజనాలు సమర్పించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై సోమవారం స్వరలయ సమర్పణం కార్యక్రమం జరిగింది. కేరళకు చెందిన ప్రొఫెసర్ వైకాం వేణుగోపాల్ బృందం ప్రదర్శించిన స్వరలయ సమర్పణం భక్తులను విశేషంగా అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.